Welcome to Telugu Facts. ఒక సముద్రం అడుగున పురాతన హిందూ దేవాలయం మునిగి ఉంది. ఆ దేవాలయం సముద్రం అడుగున ఎన్ని వేల సంవత్సరాల నుంచి మునిగి ఉందో ఎవరూ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారట. ఈ దేవాలయం చరిత్ర ఏంటి? ఇది ఏ విధంగా బయటపడింది? ఇది ఏ ప్రదేశంలో ఉంది? మన భారతదేశానికి మూడు వైపుల సముద్రం, ఒకవైపు భూభాగం ఉంది. దీన్నే దీపకల్పం అంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశం బ్రతకండమట. భారతదేశం పైన ఉన్న దేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలోనే కలిసి ఉండేవట. రామాయణం మహాభారతంలో రాసిన ప్రదేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తడం వల్ల భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్న గుళ్ళ కంటే మన దేశం పైన ఉన్న దేశాలలో గుడులు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా హిందూ మతానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని ఆచరించే గుళ్ళు. వాటిలో యాంగ్కోర్ వాట్ కూడా ఒకటి ఉంది. కంబోడియా దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. భారతదేశానికి దగ్గరలో గల ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, కొరియా, జపాన్, చైనా ఇలాంటి ఏ దేశాల్లో చూసినా సరే హిందువుల యొక్క దేవాలయాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే ఈ సముద్ర గర్భంలో దాగి ఉన్న హిందూ దేవాలయం కూడా అంతే పురాతనమైనది. మీరు ప్రపంచంలో ఈ రోజుల్లో కూడా ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ హిందూయిజంతో కూడిన సనాతన ధర్మాలు మీకు కనబడుతూనే ఉంటాయి. హిందూయిజానికి సుమారుగా 12,000 సంవత్సరాల పురాతన చరిత్రే ఉంది. మనకి ఎంతో పవిత్రమైన రామాయణంలో ఉన్న రామసేతు గురించి కూడా మనకి తెలిసే ఉంటుంది. ఇప్పటికి కూడా మనం శాటిలైట్ నుంచి ఫోటోలు తీస్తే శ్రీలంక నుంచి భారతదేశానికి ఆ రోజుల్లో రామాయణంలో చర్చించుకున్న రామసేతు కూడా కనపడుతుంది. అలాగే మహాభారతంలో చర్చించుకున్న ద్వారక కూడా సముద్ర గర్భంలో ఈ రోజు కూడా కనపడుతుంది. ఈ విధంగా భూమిపైన ఉన్న ఎన్నో ఆలయాలు, అద్భుత నగరాలు, పుణ్యక్షేత్రాలు భూమిపై ఉన్న వాతావరణ మార్పుల వల్ల సముద్రం వీటిని ముంచేసింది. ఈ సముద్ర గర్భంలో ఉండే ఈ అద్భుతమైన హిందూ దేవాలయం కూడా ఒకప్పుడు భూమిపైన ఉండేదేమో, సముద్రం ముంచేయడం వల్ల ఇవి మునిగిపోయాయేమో అనిపిస్తుంది. ఈ దేవాలయం ఇండోనేషియాలోని బాలి అనే టౌన్ లో పెమిటేరియన్ అనే విలేజ్ కి దగ్గరలో ఉన్న సముద్రంలోని అంతర్భాగంలో ఈ ఆలయం ఉంది. ఈ సముద్రం అడుగునున్న ఈ దేవాలయాన్ని టెంపుల్ గార్డెన్ తమంతురా అని పిలుస్తున్నారు. ఈ సముద్రంలో ఉండే దేవాలయంలో హిందూ దేవతలైన విష్ణుమూర్తి, లక్ష్మి, గణేష ఇలాంటి దేవతల విగ్రహాలు చాలానే ఆ సముద్ర గర్భం కింద ఉన్నాయి. ఇది సముద్ర మట్టం నుంచి 29 మీటర్ల లోతులో ఉందట. ఈ గుడి యొక్క ముఖద్వారమే 4 మీటర్ల ఎత్తు వరకు ఉంటుందట. ఈ గుడి పైన రీసెర్చ్ చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా పురాతనమైన ఈ గుడి సముద్రం లోపల కట్టారా, లేకపోతే భూమిపైనే కట్టిన తర్వాత సముద్రం ముంచేసిందా అనే విషయం మాత్రం తెలియడం లేదట. బెంటార్ అనే వ్యక్తి స్కోబా డైవింగ్ చేస్తున్నప్పుడు ఈ గుడిని మొదటిసారిగా అతను చూశాడట. 2000 సంవత్సరంలో కరంగ్లేస్తరి ప్రాజెక్ట్ కింద అతను పై దేశాల నుంచి కొన్ని ఫండ్స్ ను సేకరించి దీన్ని మళ్లీ పునర్నిర్మించాలని ఎంతో ట్రై చేశారట. ఆ రోజుల్లో ఈ సముద్ర గర్భంలో ఉన్న గుడి గురించి ప్రపంచానికి అంతగా తెలియలేదు. కాకపోతే 2005లో అతను ప్రమాదవశాత్తు నీటిలోనే మునిగి చనిపోయాడట. ఆ తర్వాత 2005లో రీఫ్ గార్డెన్ అనే కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద దీన్ని డెవలప్ చేశారట. అప్పటి నుంచి చాలా మంది టూరిస్టులు ఇండోనేషియాలోని పెమటోరియన్ అనే గ్రామానికి కేవలం ఈ గుడిని చూడటానికి మాత్రమే ఎక్కువగా తరలి వస్తున్నారట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఆ గుడిని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.